ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు టెస్ట్ లో 0 వచ్చినట్టు మా మామ్ కి చెప్తే అంతే నోబిత అలాగా అయితే నువ్వు ఇంటికి వెళ్ళగానే ఆ టెస్ట్ పేపర్స్ ని అక్కడైనా నీ రూమ్ లో దాచిపెట్టేయ్ మనకి 0 వచ్చినట్టు మన మామ్స్ కి చెప్పకుండా పర్మనెంట్ గా దాచిపెట్టేదో నోబిత ఇంతకీ నువ్వేమంటావ్ అవును మన మమ్మీస్ కి కోపం వస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టం హాయ్ నోబిత హాయ్ జియాన్ మీరు ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నారా సరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు షిజుకా నేను మా మామ్ తో కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాను అవును కదా మామ్ కావాలంటే ఇంట్లో ఉండమని చెప్పాను తనే షాప్ కు వస్తానని నాతో వెంటబడి మరీ వచ్చింది బై నోబిత బై కిడ్స్ మామ్ మన బజార్ కి వెళ్ళి ఏమేం కొనుక్కుందాం చూసావా నోబిత షిజుకా మామ్ ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు అవును నేను అదే ఫీల్ అవుతున్నాను టేక్ కేర్ నోబితా థాంక్స్ యు టు అక్కడే ఆగు నోబితా ఇంటికి రాగానే నువ్వు వచ్చి నాకు కనపడాలి కదా నోబితా సారీ మామ్ నన్ను క్షమించు స్కూల్ నుంచి రావడం ఇంత లేట్ అయ్యిందే హోంవర్క్ చేయకుండా వెళ్ళాను అందుకనే నన్ను స్కూల్లోనే ఉంచేశారని మాత్రం చెప్పకు ఏమిటి మాట్లాడవే నోబితా నిన్నే కాదు నన్ను అక్కడ ఉండమన్నది నాకు జియా ఏమన్నావు ఇప్పుడు నీకు 0 మార్క్స్ వచ్చాయా అదేంటంటే మామ్ ఇది హోంవర్క్ చేయకపోవడం కంటే చాలా ఘోరం నీకు ఈ రాత్రికి డిన్నర్ కట్ వెళ్ళు నీ రూమ్ లోకి వెళ్ళి చదువుకో అర్థమైందా రోజు మమ్మీ నన్ను తిడుతున్నారు ప్రేమగానే మాట్లాడలేదు నువ్వు ప్రతిసారి ఇలా 0 తెచ్చుకుంటూ ఉంటే మమ్మీ నిన్ను తిట్టకుండా ఏం చేస్తారు చెప్పు తను నన్ను తిట్టకుండా స్వీట్ గా అడ్వైస్ చేయొచ్చు కదా డోరేమాన్ అదే నేను కోరుకుంటున్నాను తను నన్ను తిట్టకుండా ఎంకరేజ్ చేస్తే నేను క్లాస్ లో ఫస్ట్ మార్క్ తీసుకొచ్చి చూపిస్తాను నువ్వు చెప్పేది నిజమేనా డోరేమాన్ మమ్మీ నాతో ప్రేమగా మాట్లాడేలా నీ దగ్గర ఏదైనా గ్యాడ్జెట్ ఉందా నా దగ్గర అలాంటి గ్యాడ్జెట్స్ ఏం లేవు గాని ఇక నువ్వేం చెప్పినా మామ అలా చేస్తారు దీని మామ్ ఫోర్ హెడ్ మీద స్టిక్ చేయి తర్వాత నీకు కావాల్సింది అడుగు స్టిక్కర్ ఉన్నంత సేపు మమ్మీ నువ్వేం చెప్పినా చేస్తాను నోబిత నువ్వెన్ని కబుర్లు చెప్పిన నైస్ చేసినా ఈవేళ నీకు డిన్నర్ లేదు అనవసరంగా నన్ను విసిగించుకు వెళ్ళు ఏమిటి ఇలా వచ్చావు నోబిత డియర్ స్టిక్కర్ పంచేస్తోంది మామ్ నాకు ఆకలేస్తోంది అలాగా నీ కోసం క్షణాలు టిఫిన్ చేసి తీసుకొస్తాను కాసేపు అలా చైర్ లో కూర్చో ఏది నోరు తెరు నోబిత బంగారం స్వయంగా నా చేత్తో నేనే నీకు తినిపిస్తాను నోరు తెరు ఇంకొంచెం తినవా నా కోసం ఏది నోరు తెరు గుడ్ బాయ్ కదా ఈ నోబిత ఉన్నాడే ఎన్నటికీ మారడు డోరేమాన్ నీ కోసం టిఫిన్ ఫ్రిడ్జ్ లో పెట్టాను తీసుకుని తిను చెప్పింది అర్థమైందా ఓకే మామ్ డోరేమాన్ నాకు కాస్త పనుంది గాని నోబితాకు నువ్వు తినిపించవా వాడు అసలే చిక్కుపోతున్నాడు ఈ మధ్య సరిగ్గా భోజనం చేయడం లేదు డోరేమాన్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ నోబిత ఇప్పుడు నువ్వు హ్యాపీనా డోరేమాన్ ఓకే నేనేం స్టిక్కర్ అంటించుకోలేదు నన్ను మోసం చేయాలని ట్రై చేయకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు ఎస్ డోరేమాన్ యు ఆర్ రైట్ సరే నా స్పాయిల్ మీ స్టిక్కర్ ఎలా ఉంది ఫెంటాస్టిక్ గా ఉంది ఆ స్టిక్కర్ అలాగే అతుక్కుని ఉండిపోతుందా లేదు దాని పవర్ అయిపోగానే అదే కింద పడిపోతుంది అలాగా అయితే నాకు ఇంకో స్పాయిల్ మీ స్టిక్కర్ ఇస్తావా డోరేమాన్ నోబిత నువ్వు దాన్ని ఎవరి మీద యూజ్ చేస్తావు జియానికి ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళ మామ కూడా వాణ్ణి ఎప్పుడూ తిడుతూ ఉంటారట అందుకే జియాన్ సంగతులేంటి ఏమి లేవు మామ్ కి చాలా కోపం వచ్చింది నన్ను బాగా తిట్టారు నోబిత అనుకున్నాను నన్ను కూడా తిట్టారు కానీ నువ్వేంటి హ్యాపీగా కనబడుతున్నావు దీన్ని యూజ్ చేశాను కాబట్టి ఇదేంటి నోబిత ఇది స్పాయిల్ మీ స్టిక్కర్ డోరేమాన్ దీన్ని నాకు ఇచ్చాడు అలాగా దీన్ని ఎలా యూజ్ చేస్తారో చెప్పు నోబిత దీన్ని ఎలా యూజ్ చేయాలో నీకు చెప్పనా దీన్ని మీ మామ్ ఫోర్హెడ్ మీద అతికిచ్చు అప్పుడు నిన్నేం చేయరు నోబిత ఐ లైక్ యూ నోబిత యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నిన్నేం ఎప్పటికీ మర్చిపోలేను మామ్ నా మాట విను మామ్ విసిగించకుండా అవతలికి వెళ్ళు మామ్ దీన్ని నేను మీ నేను బిజీగా ఉన్నాను అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకో మామ్ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా జియాన్ నన్ను విసిగించదని చెప్పానా లేదా నోరు మూసుకుని షాప్ లో కూర్చో నేను బయటికి వెళ్ళొస్తాను
చూసావా నోబితా మా మామ ఎలా కేకలు పెడుతున్నారో నా మాట ఎప్పుడు వినరు అవును ఆవిడ చాలా కోపంగా ఉన్నారు సర్లే మామ సంగతి వదిలేయ్ ఇది విన్నావా డోరేమాన్ జియాన్ వాళ్ళ మామ జియాన్తో సరిగ్గా మాట్లాడడం లేదు అలాగా స్కూల్ అయిన తర్వాత కోచింగ్ క్లాస్ కొల్తున్నాడు కదా అందుకనే ఆంటీ మాట్లాడడం లేదు సరే నువ్వు స్పాయిల్ మీ స్టిక్కర్ నేను చేసావు జియాన్ దగ్గరే ఉంది ఆంటీ ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకి పెడతానన్నాడు ఏం గందరగోళం జరగదు కదా నోబిత ఇచ్చిన ఈ స్టిక్కర్ పనిచేస్తుందో లేదో అర్థం కావడం లేదే హాయ్ జియాన్ ఇంట్లోనే ఉన్నావా సునియో రా నువ్వు రైట్ టైం కి వచ్చావు ఏమంటున్నావు జియాన్ బడుద్దాయ నీకు మా ఇంటికి రావాలనుందా చెప్పు బడుద్దాయా వీడికేమైంది నీకు నా రిమోట్ కంట్రోల్ కార్ వీడియో గేమ్స్ అన్ని ఆడుకోవడానికి ఇస్తాను అరే ఈ స్టిక్కర్ పనిచేస్తోంది ఎందుకు ఇలా చేసావు జియాన్ మర్యాదగా రిమోట్ నాకు ఇవ్వు నేనే నీ బిగ్ బ్రదర్ ననుకో ఈ రిమోట్ ని ఎలా యూజ్ చేయాలో నేను నేర్పిస్తాను ఓకే జియాన్ ఏమిటి బిగ్ బ్రదర్ లాగానా నీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను అడుగు నేను నీకు క్లియర్ చేస్తాను అలాగా నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను సునియో ముందుగా ఈ రిమోట్ కంట్రోల్ కార్ తో ఎలా ఆడుకోవాలో నీకు నేర్పిస్తాను అరే బిగ్ బ్రదర్ ఇవన్నీ వద్దు కానీ నేను ఏదైనా స్పెషల్ గా చెయ్యాలి అనుకుంటున్నాను స్పెషల్ గా అంటే ఐ గాట్ ఇట్ నువ్వు నాతో సుమో రెస్లింగ్ చేయాలనుకుంటున్నావు కాదు అవునా కరెక్ట్ గా కనిపెట్టావు స్టార్ట్ చేద్దామా నువ్వు రెడీ అయినా రెడీ స్టార్ట్ చేద్దాం నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు నాకెందుకు ఇలా జరుగుతోంది హలో నోబిట జియాన్ కా స్ట్రేంజ్ స్టిక్కర్ నువ్వే ఇచ్చావు నాకు తెలిసింది ఐమ్ సారీ సునియో ఆ స్టిక్కర్ ని కంటిస్తాడని నేను అనుకోలేదు చేసింది చాలు గాని మర్యాదగా ఆ స్టిక్కర్ ని వాడి దగ్గర నుంచి తీసుకో సునియో నాకు ఫోన్ చేశాడు ఆ స్టిక్కర్ ని తన మీద ఎందుకు యూజ్ చేశావు దాన్ని నాకు ఇచ్చేసి సారీ నోబిత నేను దాన్ని మామ్ మీద ట్రై చేయలేదు అందుకే ఎవరి మీదైనా ట్రై చేద్దాం అనుకున్నాను అలా చేయడం చాలా తప్పు దాన్ని నాకు ఇచ్చేసి ఏంటి నేను ఇంత చెప్పినాను నన్ను నమ్మడం లేదా దాన్ని ఇచ్చేది అలాగా అయితే ఇదిగో తీసుకో జియాని బిగ్ బ్రదర్ తో ఏమాటాడాలనుకుంటున్నావో చెప్పు నేర్పించడానికి ఇదే నాకు మంచి ఛాన్స్ ఏమాటాడుకుందాం జియా మనం చల్చల్ గుర్రం ఆట ఆడుకుందామా గుడ్ చాయిస్ గుర్రం ఆట ఆడుకుందాం ఓకే బిగ్ బ్రదర్ ఇప్పుడే గుర్రం ఎక్కుతాను చల్చల్ గుర్రం నా వల్ల కావట్లేదు జియాన్ చల్చల్ గుర్రం చలాకి గుర్రం దౌడ్ దౌడ్ ఏమిటిది నువ్వు అప్పుడే టైర్డ్ అయిపోతే ఎలా చెప్పు ఐఎమ్ సారీ జియాన్ మళ్ళీ ట్రై చేద్దాం వద్దు ఇప్పుడు గుర్రం ఆటొద్దు నాకు బాగా ఆకలేస్తోంది బిగ్ బ్రదర్ నాకు ఒక బర్గర్ ఒక పిజ్జా ఒక శాండ్విచ్ కావాలి 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 కానీ నా దగ్గర డబ్బులు లేవు యు డోంట్ వరీ జియాన్ ఎలాగైనా నేను తీసుకొస్తాను కదా నోబిత స్టిక్కర్ ఎందుకు నీ ఫోర్ హెడ్ మీద పెట్టుకున్నావు ఇప్పుడు ఆ సంగతి ఎందుకు నేను ఇది తీసుకెళ్తున్నాను ఓకే నోబిత ఆకు ఏం చేస్తున్నావు మా లిటిల్ బ్రదర్ అక్కడ ఆకలితో అందుకే నోబిత ఇలా ఇంట్లోంచి కిడీ బ్యాంక్ తీసుకువెళ్ళటం తప్పు నా లిటిల్ బ్రదర్ కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా బాయ్ కావాలంటే నీ పాకెట్ మనీ యూస్ చేసుకో జియాన్ ఇంత లేట్ గా వచ్చావే ఆకలి దంచేస్తోంది ఐఎమ్ వెరీ సారీ జియాన్ బర్గర్ శాండ్విచ్ లేవి నోబిత కిడ్నీ బ్యాంక్ తెచ్చాను ఎవరు ఇక్కడ బర్గర్ శాండ్విచ్ కొనివ్వరు నువ్వేమంటున్నావు జియాన్ మర్యాదగా నా స్టిక్కర్ నాకు ఇచ్చాయి ఇవ్వను నేను ఆ స్టిక్కర్ ని మా మామ్ మీద ఇంకా యూజ్ చేయలేదు డోరేమోన్ త్వరగా నోబిత ఫోర్హెడ్ నుంచి ఆ స్టిక్కర్ ని తీసివ్వు నేను తీయను నువ్వే తీ డోరేమోన్ ఆ స్టిక్కర్ ని ఎవరు పెడితే వాళ్ళే తీయాలి బిగ్ బ్రదర్ ఆ స్టిక్కర్ ని తీయమంటావాస్తే తీ లేకపోతే వద్దు ఆ స్టిక్కర్ ని అక్కడే ఉంచేయాలని నాకనిపిస్తోంది జియాన్ షాప్ ని సరిగ్గా చూసుకున్నావా లేదా చెప్పు అరే అరే మామ్ మీరా అరే మామ్ ఇంత త్వరగా వచ్చేసారేంటి ఇవాళ ఎలాగైనా ఈ స్టిక్కర్ ని మామ్ కి పెట్టాలి ఇవాళ జియాన్ చాలా పొలైట్ గా ఉన్నాడే అయితే నీకు ఇది ఇవ్వాల్సిందే ఇదిగో ఇది నీకోసమే తెచ్చాను స్వీట్ నట్స్ అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు జియాన్ ఏంటి ఏమంటున్నారు మామ్ ఇవి తింటే నీకు మెమరీ పెరుగుతుంది క్లాస్ లో ఫస్ట్ మార్క్ నీకే ఇక స్కూల్లో నిన్నెవ్వరూ తిట్టరు జియాన్ మామ్ మీరు చూస్తూ ఉండండి మీ మాటకి ఇంకెప్పుడు ఎదురు చెప్పను పేరెంట్స్
కి చిల్డ్రన్ కి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటే చాలు. నబితా థాంక్స్ అ లాట్. నువ్వు చేసిన హెల్ప్ ని ఎప్పటికీ మర్చిపోను. ఇదిగో నీ స్టిక్కర్ తీసుకో. ఇదిగో స్వీట్నర్స్ తిను. డోరేమాన్ స్టిక్కర్ పెట్టకుండానే మామ్ నాతో ప్రేమగా మాట్లాడేలా చేయాలి. నబితా అలా జరగాలంటే నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగా డోరేమాన్ నువ్వు జియాన్ కంటే ఎక్కువ జీరోలు తెచ్చుకుంటున్నావు. నువ్వు చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అర్థమైందా?